రాష్ట్రంలో 80,000కు చేరువలో కేసులు. రేపు హైదరాబాద్ రానున్న కేంద్ర బృందం. జగన్తో దోస్తీ ఉన్న హక్కులపై రాజీ పడం. టెస్టుల కోసం రేసులో లేమన్న మంత్రి కేటీఆర్. కొమరం భీం ఆశయాల కోసం పనిచేస్తాం. ఆదివాసీలను సర్కార్ గాలి కొదిలేసిందన్న సంజయ్. ఏపీ ప్రాజెక్టులు కడుతుంటే ఏం చేస్తున్నారు? రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారంటూ కాంగ్రెస్ ఆగ్రహం. బెజవాడ అగ్ని ప్రమాదంలో 11 మంది మృతి. విచారణకు ఆదేశించిన జగన్ 50 లక్షల సాయం. విజయవాడ ప్రమాదంపై ఆరా తీసిన ప్రధాని. బాధిత కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ లాంచ్ చేసిన మోడీ. పీఎం కిసాన్ యోజన నిధుల విడుదల. రక్షణ రంగంలో 101 వస్తువుల దిగుమతులపై నిషేధం. దేశీయ ఉత్పత్తులకు ప్రోత్సాహమన్న రాజ్నాథ్. దేశంలో వరుసగా 3వ రోజు 60,000కు పైగా కేసులు. మరణాల రేటు తగ్గుతోందన్న ఐసీఎంఆర్. కేరళను కుదిపేస్తున్న భారీ వర్షాలు, వరదలు. ఇడుక్కిలో బయటపడ్డ మరో 16 మృతదేహాలు.